రేవంత్ రెడ్డి గారు మీకు నమస్కారం. మీరు చిత్రకారులు అనుకున్నాను, కానీ చరిత్రను వక్రీకరించేటటువంటి చాతుర్యం ఉన్న నాయకులని నేను అనుకోలేదు. చాలా గౌరవం ఉండేది మీరంటే. చరిత్ర పాఠాలను మార్చివేసి రేపటి తరాలకి విషయాన్ని మీరు నూరిపోయిపోతున్నారు. క్షమించండి ఇలా నేను మాట్లాడుతున్నందుకు. కాకతీయులు ఒక ఢిల్లీ రాజుని ఎదిరించి భారతదేశంలోనే రాజకీయ చరిత్రకే కాదు పరిపాలనా సంస్కరణలతో రైతుల సంక్షేమం కోసం, పొడుగు వర్గాల కోసం, శ్రామిక వర్గాల కోసం పోరాడినటువంటి మహోన్నత ఉజ్వల చరిత్ర కలిగిన వారు. శిల్పకళా చాతుర్యంలో కానివ్వండి, పరిపాలనా విధానాల్లో కాని వన్నీ తెచ్చిన వారు. ఒక గణపతి మహాదేవుడు కమ్మ వంశస్థుని చెందినప్పటికీ కూడా ఒక యాదవ మహారాణిని పెళ్లాడి యాదవులకిను ఒక కమ్మవారికి మధ్య, అగ్ర కులాలకి మధ్య చైతన్యాన్ని కల్పించి సామాజిక విప్లవానికి కూడా పాటుపట్టేటువంటి వ్యక్తి. అలాంటి రుద్రమదేవిని గురించి చెప్పాల్సి పర్లేదు. అలాంటి ఔన్నత్యం కలిగినటువంటి కాకతీయ చరిత్రను వక్రీకరిస్తారా? క్షమించండి. సీతక్క గారు, మీరు మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఒక అనిముచ్చు. మీరు బడుగు వర్గం నుంచి ఒక షెడ్యూల్ ట్రైబు మహిళగా ఈ రోజున ఒక మహోన్నత స్థానంలో ఒక మంత్రిగా సామాజిక కార్యకలాపాల్లో ఎంతో చురుకుగా పాల్గొనే ఒక మంచి మహిళా నాయకురాలు. కానీ మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి చేత చేయించిన ఒక ప్రకటన, దాని వెనుక మీరే ఉన్నారని మాకు అనిపిస్తూ ఉంది. ఎందువల్లంటే సమ్మక్క సారక్కని కాకతీయులు చంపారని చెప్పి ములుగు సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడే విధంగా మీరు చేశారు. ములుగులో కమ్మవారు లేకపోతే మీరు గెలవగలుగుతారా? ఈ రోజు మీకు నా ఛాలెంజ్, ములుగులో ఒక కమ్మ స్త్రీగా నేను నిలబడతాను, రండి మీరు నిలబడండి. అటు షెడ్యూల్ ట్రైబ్ కమ్మ కలిస్తేనే ములుగు నియోజకవర్గంలో గెలుపు సాధ్యమవుతుందండి. మీకు చేసిన మేలు మర్చిపోయి కాకతీయ వంశాల గురించి మాట్లాడి కాకతీయులు క్రూరులని చెప్పి రేవంత్ రెడ్డి గారి చేత మాట్లాడుతున్నారు చూడండి, అది సమంజసం కాదు.